పల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత పట్టుంది అనేటటువంటిది ఇప్పుడు తేలుతుంది ఎందుకంటే క్రిందసారి పల్లెల్లోనే కాస్త ఓట్లు గట్టిగా తెచ్చుకున్నది నలభై శాతం ఓట్లలో పట్టణాల్లో బాగా దెబ్బతిన్నారు ఈవెన్ పల్లెల్లో కూడా ఈ దఫా ఎన్నికల్లో బాగా దెబ్బతిని ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే పట్టణాల్లో దెబ్బతీని పల్లెల్లో ఎక్కువ సాధించారు కొన్ని కొన్ని పట్టణాల్లో కూడా ఘన విజయం సాధించగలిగి విశాఖ లాంటి చోట్ల పట్టణాల్లో దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే పార్లమెంట్ ఎన్నికలు గుంటూరు విజయవాడ లాంటి చోట్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పల్లెల్లో పట్టుకి ఎందుకు తేల్చుకోగలుగుతుంది అంటే నీటిపారుదలకు సంబంధించి సాగునీటి సంఘాలకి ఆరు వేల నూట నలభై తొమ్మిది స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి సాగునీటి సంఘాలకి అట్లాగే రెండు వందల నలభై ఐదు డిస్ట్రిబ్యూటర్లకి యాభై మూడు ప్రాజెక్టు కమిటీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి నవంబర్ ఇరవై ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఆ పైన ముందుకు సాగబోతున్నారు సాధారణంగా సాగునీటి సంఘాల ఎన్నికలు అనేటువంటిది గ్రామీణ ప్రాంతాలలో అత్యంత కీలకమైనటువంటి ఎవడి చేతులో ఆ సంఘాలు ఉంటాయో వాళ్ళ పొలాలకు నీళ్లు వెళ్తే మిగతా వాళ్ళ పొలాలని తొక్కేయడం అనేటటువంటి దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి రాజకీయం అందుకనే సాగునీటి సంఘాలు ఎన్నికల్ని పక్కన పెట్టేశారు ఎందుకంటే వాస్తవంగా అయితే సాగునీటి సంఘాలు అనేటటువంటిది అందరికీ నీళ్ళు ఇచ్చేటటువంటి విధంగా చేయాలి కానీ క్రమంగా రాజకీయ కక్ష సాధింపు వ్యవస్థలు పల్లె ప్రాంతాలకు వెళ్ళడం వల్ల వాటిని పక్కన పెట్టేశారు ఇప్పుడు మళ్ళీ ఆ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కనుక ముందుకొచ్చి ఇందులో పాల్గొంటే వాళ్ళకి ఇందులో గెలుపు దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఏరియాల మీద పట్టు వాళ్ళు పట్టించుకోకపోతే రేపు పొద్దున వాళ్ళ పొలాలకు వరకే నీళ్లు రానియకుండా చేసేటటువంటి కల్చర్ ఇప్పటికే కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నది కదా అది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది